आदिलाबाद जिला इच्चोड मंडल केन्द्र में गल स्थानिक अंबेडकर चौक पार्टी आध्वर्यम में केन्द्र प्रभुत्व रैत व्यतिरेक विधान निरसिस्तू टीआरएस पार्टी आध्वर्यम में निरसन कार्यक्रम जरिगिंदी। ई संदर्भंगा एमएलए रातोड बापुराव मात्लाडुतू ई रोजु अन्नी मंडल केन्द्रालो जिला केन्द्रालो मुख्यमंत्री केसीआर आदेशाल मेरकु धर्ना कार्यक्रमालु जरुगुतुन्नायनि तेलिपारु। తెలంగాణ రైతాంగాన్ని పట్టించుకొని పండించిన ధాన్యాన్ని కొనలేమని కరాకండిగా తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగాయని, తెలంగాణ కిరాణా దుకాణంలో దొరికిన వస్తువు కాదని, 14 సంవత్సరాల శ్రీరామచంద్రుడు వనవాసం చేసినట్లు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం చేస్తేనే వచ్చిందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, సుభాష్ పాటిల్, బద్దం పురుషోత్తం రెడ్డి, గాడ్గే సుభాష్, మేరాజ్ అహ్మద్, దాసర్ భాస్కర్, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్, మండల కమిటీ సభ్యులు, మండల అనుబంధ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు. ధర్నాలు, రాస్తారోకాలు చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం దేశంలో ఒక పక్క తెలంగాణలో పంటలు పండించడంలో టాప్ వన్ ఉంటే మన దేశంలో పంటలు పండిస్తూ ఉంటే గౌరవనీయులు శ్రీ రాతోడు బాపురావన్న గారికి మరియు వేదికపై ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఎత్తేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యము, ఎత్తేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యము, ఉండదు బాగుండదనే సామెత ఒకటి ఉన్నది, అది రైతు బంధు పథకముతో నాడే రద్దయిపోయిందిరా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వ్యవసాయం చేసే రైతన్న కళ్ళల్లో వెలుగులు ఉండేనా ఉండకపోతుండేనా అనేది మన అందరికీ తెలుసు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల కళ్ళల్లో వెలుగు నింపాలని చెప్పేసి మన కేసీఆర్ గారు రైతుల పాలిట ఒక దేవుడై వాళ్ళందరినీ కూడా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో మన రైతులకు మేలు చేసే కార్యక్రమంలో మరి తన ముందుండి నడిపినప్పుడు మరి ఈ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా మరి ఎన్నో చట్టాలను తీసుకొచ్చి మరి ఇయాల రైతుల పాలిట ఒక శాపంగా మారుతుంది. మరి తెలంగాణలో పండించిన పంటలతోనే ఈరోజు భారతదేశానికి అన్నం పెట్టే రైతుని కళ్ళల్లో మరి కన్నీరు గార్చినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలి అనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణలోని ప్రతి ఇచ్చోడ మండల కేంద్రంలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఎందుకంటే దాదాపు 14 సంవత్సరాలు కష్టపడి ఉద్యమించి తెచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వట్టిది రాలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం 12 నుంచి 1300